నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుపతి మెడికల్ హబ్ గా మారబోతోంది. ఆధునిక వైద్య పద్ధతులు సామాన్యుడికి చేరువ కానుంది. వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు. టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ. చంటి పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటేశ్వరి. దర్యాప్తు పూర్తైన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు. ప్రధాన నిందితుడు చింటూతో పాటు మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్. మహతి కళాక్షేత్రంలో అలరిస్తున్న నాటక పోటీలు. కళలు కళాకారుల పరిరక్షణకు కృషి చేస్తాం. అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు వీల్ చైర్లు అందజేస్తాం. నిర్వాహకులు తిరుపతి ఉత్సవాల నిర్వహణకు కసరత్తు ప్రారంభం. మార్చి 5, 6, 7వ తేదీల్లో ఉత్సవాల నిర్వహణ. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు ప్రారంభం. తిరుపతిలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందని, మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని టిటిడి పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి తెలిపారు. శేఖర్ ఫిజియోథెరపీ పెయిన్ రిలీఫ్ సెంటర్ 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి రెడ్డిరెడ్డి కాలనీలోని ఆ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా టిటిడి బోర్డు చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి, శాసనమండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు, ఐఎంఏ తిరుపతి శాఖ మాజీ అధ్యక్షులు డాక్టర్ సుకుమార్ హాజరయ్యారు. తిరుపతి వైద్య రంగంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట ముఖ్యమంత్రి తిరుపతిని మెడికల్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు టిటిడి చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి తెలిపారు. డాక్టర్ మునిశేఖర్ ఫిజియోథెరపీ వైద్యానికి తిరుపతిలో మంచి గుర్తింపు తీసుకొచ్చారని ఆయన అభినందించారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళేది కానీ పద్ధతి ప్రకారం ఫిజియోథెరపీకి వాల్యూని పెంచేటం తిరుపతి పట్టణం. ఫిజియోథెరపీ డాక్టర్గా పాపులర్ అయినాడు. భగవంతుడు ఆయనకి సహాయం చేయాలా. పెరుగుతున్నటువంటి పట్టణంలో సుప్రసిద్ధమైనటువంటి డాక్టర్గా అందరివాడుగా ఉండాలని భగవంతుడు సర్వదా డాక్టర్ శేఖర్కి తోడుగా ఉండాలని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి విరుగా ఆయనకి ఆయన కుటుంబానికి ప్రసాదించాలని నేను భగవంతుని డాక్టర్ శేఖర్ తరఫున నేను ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే డాక్టర్ ఫిజియోథెరపీ వల్ల నయమయ్యేటటువంటి విషయాలని శ్రద్ధగా ఒకసారి రావడం అంటూ జరిగితే బాగా చేశాడు అన్నటువంటి ఫీలింగ్తో తిరిగి పోవాల్సిందే. అంటే నా అనుభవం చెప్తున్నా, నాకు కూడా చేస్తాను కాబట్టి ఇంకా నడువు నొప్పులు చెప్తున్నాను, నడువు నొప్పులు, మోకాలు నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఏ నొప్పి ఉన్నా నయం చేసే డాక్టర్ డాక్టర్ శేఖర్ ఫిజియోథెరపీ. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఎంతో బిజీగా వారు రోజువారి జీవితాన్ని గడుపుతున్నారని, అదే సమయంలో ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు పాటించాలని శాసన మండలి సభ్యులు గాలి ముద్దుకృష్ణం నాయుడు కోరారు. నాకు కూడా ఆయన ఫిజియోథెరపీ అప్పుడప్పుడు చేయిస్తూ ఉంటాడు. నాకే కాదు, చాలామంది కూడా ఆయన ఫిజియోథెరపీ మంచి సిన్సియర్ హార్డ్ వర్కింగ్ అండ్ హానెస్ట్ మ్యాన్, కష్టపడతాడు, రాత్రి పూట పనిచేస్తాడు, డబ్బులే పరమావధిగా భావించకుండా సేవ చేయడం ఏ విధంగా అయితే డాక్టర్ సుకుమార్ గారు చేస్తున్నారో వేరే వాళ్ళకు కూడా మ్యాక్సిమం కన్సెషన్ ఇచ్చి చేస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ ముని శేఖర్ కూడా బాగా పనిచేస్తున్నాడు. 16 ఏళ్ళుగా ఆయన ఈ సేవలు అందిస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నాను. ఆయన మృతులోకి రావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. వైద్యులకు రోగుల పట్ల ప్రేమ అభిమానం ఉండాలని, వైద్య సేవలు అందించే సమయంలో ఓపికగా ఉండాలని, ఈ లక్షణాలన్నీ డాక్టర్ మునిశేఖర్లో మెండుగా ఉన్నాయని డాక్టర్ సుకుమార్ కొనియాడారు. వయస్సు పైబడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తాయని, కీళ్లు, నరాలు, కండరాలు, ఎముకలకు సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయని, వాటి పట్ల జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మునిశేఖర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఉదాహరణకు నడుము నొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పి, వీటన్నిటికీ ఆపరేషన్ లేకుండానే ఈ ఫిజియోథెరపీ ద్వారా చికిత్స చేసే అవకాశం కలిగింది. ఈ ఫిజియోథెరపిస్టులకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఎంతవరకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ఆ గవర్నమెంట్లో కూడా ఈసారి అసెంబ్లీ లేదన్న మీటింగ్లో ప్రపోజ్ చేసి ఇచ్చినట్లయితే కనీసం ఈ మాది సొంత క్లినిక్ పెట్టుకోలేని వాళ్ళు కొంతమంది అన్న గవర్నమెంట్లో ఉంటారని కోరుకుంటున్నాను. అతన్ని సహకరించిన అందరు మిత్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
చంటి పిల్లలకు పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యశాఖ అధికారిని కోటేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు డిఎం మండ హెచ్ఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా వైద్యాధికారిని కోటేశ్వరి మాట్లాడుతూ గత నెల 17, 18, 19వ తేదీల్లో పోలియో చుక్కల కార్యక్రమం జరిగిందన్నారు. ఈ నెల 21, 22, 23వ తేదీల్లో 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలు వేస్తున్నారని తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు 2 పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన పిల్లలుగా తీర్చిదిద్దాలని కోరారు. 208 మొబైల్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 11,200 మంది సిబ్బంది 2,873 బూతుల ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేస్తారని, ప్రజలు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పల్స్ పోలియో రోజున ప్రతి చిల్డ్రన్ కి అందించేటట్టు తల్లిదండ్రులు అయితేనేమి సిబ్బంది అయితేనేమి అందరూ కలిసి పనిచేసి 100% అచీవ్ అయ్యేటట్టు చూద్దాము. ముఖ్యంగా మనకి సంచారకులు కానీ అదేవిధంగా హై రిస్క్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని కానీ కవర్ చేయడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి 208 మొబైల్ టీమ్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇందులో సిబ్బంది అంతా 11,000 మంది వరకు పనిచేయడం జరుగుతుంది. మరి బూత్ యాక్టివిటీ నాడు 2,873 బూత్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా పల్స్ పోలియో మనం అందజేయడం జరుగుతుంది. పాప వినాశం అటవీ ప్రాంతంలో 4 ఎర్రచంద్రం కూలీలను అరెస్ట్ చేశారు తిరుమల పోలీసులు. యథావిధి తనిఖీల్లో భాగంగా పార్వేటి మండపం వద్ద కుంబింగ్ చేస్తున్న పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపట్టారు. దీంతో అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసిన కూలీలను పోలీసులు వెంబడించి 4 కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 3 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. అట్లాగే వీళ్ళని ఈ పొన్ను రంగం ఒట్టివేలు అని చెప్పేసి వాళ్ళు కృష్ణగిరి అండ్ వేలూరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చినారని చెప్పేసి తెలిసింది. వాళ్ళు 2 గ్రూపులుగా వచ్చి ఇక్కడ కలుసుకొని ఇక్కడి నుంచి వాటిని స్మగ్లింగ్ చేసి చేరవేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్తో వచ్చినారు. వాళ్ళ దగ్గర మనం వదిలిపెట్టిపోయినటువంటి 5 లాక్స్ దొరికినాయి. పూర్తి ఒక సుమారు మనకు 3 లాక్స్ పైన వాల్యూ ఉంటుంది. 3 లాక్స్ పైన వాల్యూతో 5 లాక్స్ రెడ్ సండ్ లాక్స్ 169 కేజెస్ పైన ఉంది. తిరుపతి ఉత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ సిద్ధమయ్యారు. ఆయా శాఖల సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సమీక్ష జరుపుతున్నారు. తిరుపతి ఖ్యాతిని మరోమారు విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏర్పాట్లను ప్రారంభించారు. 5, 6, 7 తేదీల్లో తిరుపతిలోని పలు ప్రాంతాలను పరిశీలించాలని దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాయలవారి చంద్రగిరి కోటలోనూ తిరుపతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల కోసం ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించడానికి అన్ని రంగాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కాగా ఇటీవల ప్రతిష్టాత్మకంగా తిరుపతి మహతిలో నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుపతి సంస్కృతి సాంప్రదాయాల గురించి ముఖ్యమంత్రి గొప్పగా పేర్కొన్నారు. ఇదే స్థాయిలో తిరుపతి ఉత్సవాలను నిర్వహించాలని కూడా ఆయన ఆదేశించారు. మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు నంది నాటకోత్సవం జరగడం నేను చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంస్కృతిలో భాగం నేను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఇంతవరకు 90 నేను ప్రోత్సహించాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఒక కళాకారుడు పెట్టిన పార్టీ, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విభిన్న రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. విభిన్న రుచులతో ఫుడ్ ఫెస్టివల్ను, గ్రామీణ చేతి వృత్తులతో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. కాగా తిరుపతిలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుండి ఆయా విభాగాల్లో ఆసక్తి కలిగిన కళాకారులకు పోటీలు నిర్వహించి చంద్రబాబు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయనున్నారు. విభిన్న రంగాల్లో ఉన్న నిపుణులకు కమిటీ నాయకులుగా బాధ్యతలు అప్పగించనున్నారు. 3 రోజుల పాటు జరిగే తిరుపతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చివరి రోజున విచ్చేసి బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొంటారని సమాచారం. తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆమెకు ఆలయ అధికారులు దర్శనం చేయించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ కి క్లిష్ట పరిస్థితులు కొత్తేమీ కాదని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమేనన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని చేపడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ గెలవడం శుభపరిణామమని రేణుకా చౌదరి తెలిపారు. అలాగే మీరు బీహార్ లో చూస్తే తుడుచుకుపోయారు. ఇదే విధంగా మీరు గమనిస్తూ ఉండండి. ఇంకొక సైడ్ కాంగ్రెస్ పార్టీని చూస్తే గుజరాత్ ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనే స్థానిక ఎన్నికలు పంచాయతీ ఎలక్షన్స్ అన్నిట్లో కూడా కాంగ్రెస్ మెజారిటీతో వచ్చింది. అదేవిధంగా మహారాష్ట్రలో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాలన్నిట్లో కూడా లోకల్ బాడీస్లో మున్సిపాలిటీస్లో నగరపాలికాస్లో అన్నిట్లో కూడా కాంగ్రెస్ దిగ్విజయంగా గెలుస్తూ వస్తుంది. కాబట్టి పునర్జన్మ అనేది మీరందరూ చూస్తారు. దేర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్. అలాగే శ్రీవారిని సినీ దర్శకులు కొరటాల శివ, హిందీ నటుడు రిషి కపూర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. స్వామివారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు రిషి కపూర్. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చేస్తున్నానన్నారు కొరటాల శివ. ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెల 22వ తేదీన ప్రారంభమవుతుందని, అందుకే శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానన్నారు దర్శకులు కొరటాల శివ. శ్రీమంతుడు విజయం తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్లో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా ఫిబ్రవరి 22 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అలవాటు ప్రకారం ఆనవాయితీ ప్రకారం మాకు షూటింగ్ ముందు వచ్చి స్వామివారిని దర్శించుకొని షూటింగ్కి వెళ్ళడం అన్నమాట. దర్శనం బాగా జరిగింది. స్వామివారి ముందు స్క్రిప్ట్ కూడా పెడతాం జరిగింది. సో రేపు 22 నుంచి షూటింగ్ ప్రారంభమై ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రి నారాయణ దర్శించుకుని మొక్కలు తెచ్చుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు మంత్రులు. ఆలయ అధికారుల దగ్గర ఉండి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి పీయూష్ గోయల్. రాష్ట్రంలోని గ్రామీణ వైద్యులకు శిక్షణా తరగతులు నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని, జిల్లాలోని గ్రామీణ వైద్యులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కేఎన్ రాజు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు కేఎన్ రాజు మాట్లాడుతూ, గతంలో గ్రామీణ వైద్యులకు ఇచ్చే శిక్షణను అర్ధాంతరంగా నిలిపివేశారని, తిరిగి ముఖ్యమంత్రి చొరవతో శిక్షణను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆదివారం తిరుపతి నిర్మలారామయ్య కళ్యాణ మండపంలో శిక్షణా తరగతులకు సంబంధించి సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు, ముఖ్య అతిథిగా డాక్టర్ సుధారాణితో పాటు పలువురు వైద్యులు పాల్గొంటారని తెలిపారు. మాకు వచ్చే నెల నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామని అసెంబ్లీలో కూడా 1 crore rupees రిలీజ్ చేశారండి. అది తలుచుకొని మేము ఆదివారం చిత్తూరు జిల్లా మొత్తం ఏకంగా ఒకటయ్యి ప్రతి సభ్యుడు కలిసి మేమందరం కలిసి మీటింగ్ సక్సెస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారికి సభ్యులంతా ఉన్నామని తెలిసి మాకు ఇంకా మా గ్రామీణ వైద్యులకి మంచి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ సమావేశంలో సంఘం నాయకులు జై కుమార్, డి ఏడుకొండలు, వై సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మిక రంగానికి ఉద్యోగ భద్రత కరువవుతోందని ఏఐటీసీ నాయకులు హరికృష్ణ ఆరోపించారు. చిత్తూరు షాదీమహల్లో అసంఘటిత రంగ కార్మికులతో ఏఐటీసీ నాయకులు హరికృష్ణ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ నూతన పాలసీ విధానాలతో అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. 1 crore 10 lakh మంది ఆటో, హమాలి, అంగన్వాడీ, బీడీ కార్మికులు, భవన నిర్మాణ రంగం, మధ్యాహ్న భోజన పథకంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరికి కనీస వేతనాలు అమలు కావటం లేదన్నారు. 526 మంది అతిపెద్ద మనుషులు 1,10,000 crore rupees బ్యాంకు రుణాలు ఎగరేస్తే వాటిని రద్దు చేస్తారని, కార్మికులకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. 92% స్థూల ఆదాయం అసంఘటిత రంగం నుండే వస్తోందని, కార్మికులు తమ హక్కులకై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో ఇచ్చిన 526 మందికి ఇచ్చినటువంటి లోన్లు ఎంతమందికి, 526 మంది అతి పెద్దలు, ఘరానా పెద్దలకు ఇచ్చినటువంటి 1,10,000 crore రుణాలని రద్దు చేసినాయి. ఏమి చేసినాయి? రద్దు చేసినాయి. అంటే వాళ్ళు కట్టలేని వాళ్ళంట. అందుకని ఎన్ని కోట్లు? 1,10,000 crore. 1,10,000 crore డబ్బుల్ని ఎవడబ్బసొత్తని ఈ ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసినాయి. నిర్మాణ రంగంలో నిష్ణాతులైన ఇంజనీర్లను ప్రోత్సహించడానికి ఐసీఐ అల్ట్రాటెక్ అవార్డు నైట్ ను నిర్వహిస్తున్నట్లు అల్ట్రాటెక్ మార్కెటింగ్ హెడ్ టీవీ మహేశ్వరుడు తెలిపారు.
శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీవీ మహేశ్వరుడు మాట్లాడారు. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ ఆల్ట్రాటెక్ సిమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిపుణులైన ఇంజనీర్లకు అవార్డులను ప్రదానం చేస్తున్నామని ఆయన చెప్పారు. తిరుపతి నగరంలో ఈ నెల 20వ తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి అవార్డ్స్ నైట్ 2015 నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వీయూవీసీ దామోదరం, టీటీడీ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సురేష్, శ్రీనివాసరావు, అశ్వత్ నారాయణ పాల్గొన్నారు. మనం తిరుపతిలో ఈ యొక్క అవార్డు ఫంక్షన్ను నిర్వహిస్తున్నాం. ఆ నిర్వహణ అంతా అల్ట్రాటెక్ సిమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీకు సార్ చెప్పినట్టు హోటల్ గ్రాండ్ రేంజింగ్ ఫార్చూన్లో మనం ఈరోజు రేపు ఈవినింగ్ 4 గంటల నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ఇట్ విల్ ఎండ్ బై విత్ డిన్నర్. సో ఈ కార్యక్రమంలో అన్ని డిస్ట్రిక్టుల నుంచి నామినేషన్స్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ సెలక్షన్స్ కూడా జరిగినాయి. అవార్డు అనేది రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రాజమండ్రిలో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభకు జిల్లా నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి కోరారు. చిత్తూరులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి మాట్లాడుతూ, 6వ తేదీ రాజమండ్రిలోని రాజమహేంద్రవరంలో కేంద్ర పార్టీ అధ్యక్షులు అమిత్ షా విచ్చేస్తారని తెలిపారు. బీజేపీ చరిత్రలో మొట్టమొదటిసారిగా పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి రావటం, ప్రజలకు సుపరిపాలన, 20 నెలల్లో బీజేపీ సంక్షేమ ఫలాల గురించి అమిత్ షా వివరిస్తారని తెలిపారు. జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. యువకుల సభ్యులు ఉద్యోగ విషయాలు చూసుకున్నారు, అన్ని విధాలా మోడీ గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా 23 ఈ విధంగా మొత్తం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగే ఈ పరిపాలనకు అందరూ ప్రజలు సంపతి ఉంది. అదేవిధంగా జరగాలని కోరుకుంటూ ఈ బహిరంగ సభకి విధంగా రావడం విలేకరు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఎస్ జగదీశ్వర్, గొల్ల హరిప్రసాద్, అట్లూరి శ్రీనివాసులు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. అభినయ ఆర్ట్స్ నిర్వహిస్తున్న హనుమ అవార్డ్ శాస్త్రీయ జానపద నృత్య పోటీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ అభినయ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న హనుమ అవార్డ్స్ పద్య నాటక, నాటిక, శాస్త్రీయ జానపద నృత్య పోటీలు ప్రజలను ఆకట్టుకుంటోంది. శుక్రవారం 5వ రోజు కళాకారులు గిరిజన, లంబాడి నృత్య ప్రదర్శనలు చేశారు. కళలను, కళాకారులను పరిరక్షించుకోవడానికి అభినయ ఆర్ట్స్ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం నాటక, నాటిక, నృత్య పోటీలను నిర్వహించి అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు మబ్బు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. కళల పరిరక్షణే కాకుండా సామాజిక సేవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని, అవార్డుల ప్రదానోత్సవంలో అంగవైకల్యం కలిగిన 15 మంది విద్యార్థులకు వీల్ చైర్లు వితరణగా అందజేస్తున్నట్లు చెప్పారు. అందుకు తండోపతండలుగా తిరుపతి నుంచి తిరుపతి చిన్నపిల్లలే ఇందులో ఎక్కువగా ఉదయం అంతా నృత్య పోటీలే చేయించున్నారు, అందులో పాల్గొంటున్నారు. అంతేకాకుండా సాయంకాలం కూడా సాంఘిక నాటకాలు, నృత్య నాటకాలు, పద్య పోటీలు అన్నీ చేయించున్నారు. 21వ తేదీన సాయంత్రం 8 గంటలకు ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ విజేతలు బహుమతి ప్రదానం. చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు దర్యాప్తు పూర్తయిందని, ప్రధాన నిందితుడు చింటూతో పాటు మొత్తం 23 మందిపై ఛార్జిషీటు నమోదు చేశామని చిత్తూరు రూరల్ సీఐ ఆదినారాయణ తెలిపారు. చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ప్రధాన నిందితుడు చింటూతో పాటు మొత్తం 23 మందిపై ఏడీఎం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశామని రూరల్ సీఐ ఆదినారాయణ తెలిపారు. 17/11/2015లో జరిగిన చిత్తూరు మేయర్ డబుల్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిపోయి మొత్తం 23 మంది ముద్దాయిల పైన ఈరోజు జేఎఫ్సిఎం కోర్టులో, 4th ADM కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. మొత్తం 23 మంది ముద్దాయిలు, అందరి పైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది ఈరోజు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్ఎంయూను బలపరిచినందుకు
కార్మికులకు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు ఆవుల ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర స్థాయి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ను గెలిపించినందుకు శుక్రవారం తిరుపతి సెంట్రల్ బస్టాండ్లో ఎన్ఎంయు నాయకులు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతహాగా కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీకి దిగిన ఎన్ఎంయును కార్మికులు ఆదరించి స్పష్టమైన మెజార్టీ ఇచ్చినందుకు ఆవుల ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, సంస్థ అభివృద్ధికి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, కార్మిక చట్టాలకు లోబడి వారి హక్కుల సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమరాల్లో ఎన్ఎంయు నాయకులు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు తెలియజేశారు. మేము కూడా వాళ్ళు చెప్తున్నాం, ఇక్కడ ఈ ట్రేడ్ యూనియన్లో మీ రాజకీయాలు జోక్యం చేసుకోవద్దని మేము వాళ్ళని విజ్ఞప్తి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి రాజకీయ జోక్యం ఆర్టీసీలో ఉండకూడదు. ట్రేడ్ యూనియన్ అప్పుడు కార్మిక అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఓట్లేస్తారు, రాజకీయాలు వేరు, ట్రేడ్ యూనియన్. శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామి ఆండాల్ అమ్మవారి సమేతంగా తెప్పలపై విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెప్పోత్సవం నయనానందకరంగా సాగింది. అంబేద్కర్ విగ్రహానికి జరిగే పాలాభిషేక మహోత్సవానికి పార్టీలకు అతీతంగా తరలిరావాలని శాసనసభ్యులు నారాయణ స్వామి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పాలాభిషేకం నిర్వహిస్తామని, నగరంలోని ఎస్సీ ఎస్టీలతో పాటు ప్రజలు పార్టీలకు అతీతంగా తరలిరావాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాణి రాజేంద్ర, కేశవులు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అర్జునులకి సపోర్ట్ చేసి అట్రాసిటీ కేసు కూడా పెట్టే ఉద్యమంలో కూడా మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. అన్న కూతురుపై అత్యాచారంకు పాల్పడిన కసాయి తండ్రిని చిత్తూరు వెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐరాల మండలం కలికిరిపల్లి దళితవాడలో నివాసం ఉంటున్న వినాయకం మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలను విస్మరించి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 5 రోజుల క్రితం మద్యం మత్తులో ఉన్న వినాయకం తన 12 ఏళ్ల వయసు గల కన్న కూతురుపై గ్రామం శివార్న గల పొలాల వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తండ్రి ప్రవర్తనతో భయాందోళన చెందిన మైనర్ బాలిక తల్లికి విషయం తెలిపింది. భర్త ప్రవర్తనపై అనుమానం కలిగి తన బంధువుల సహకారంతో చిత్తూరు వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిఐ ఆదినారాయణ దళిత వాళ్లు విచారించి అత్యాచారానికి పాల్పడిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు. అలాగే మైనర్ బాలికను వైద్య పరీక్షల కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుట్లోనే చంపేశారు అట్టుకుంది. తండ్రి కన్ను తండ్రి ఈ పని చేసినాడంటే దూరాపురం చదువుల్లో ఉండరు, పిల్లకాయలు పుయ్య వాళ్ళు ఉండరు, అట్లా కనిపోతే ఇట్లా నమ్మి ఎట్లా పంపిస్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నూతన సభ్యత్వంతో పాటు సభ్యత్వం కలిగిన వారికి రెన్యువల్ కార్యక్రమాన్ని ప్రారంభించామని, విలేకరులు దరఖాస్తులు అందజేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నూతన సభ్యత్వానికి సంబంధించి దరఖాస్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, కార్యదర్శి గిరి మాట్లాడుతూ, నూతనంగా వచ్చిన విలేకరులకు అర్హత కలిగిన వారికి సభ్యత్వం అందజేస్తామన్నారు. అలాగే గతంలో సభ్యత్వం కలిగిన వారు రెన్యువల్ చేసుకోవడానికి దరఖాస్తులు అందించాలన్నారు. త్వరలో డైరీని రూపొందిస్తామన్నారు. మార్చిలో విలేకరులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. డైరీని కూడా తీసుకురావాలి, అందులో సభ్యులందరి పేర్లు ఉండాలన్న ఒక సంకల్పంతో
నూతన సభ్యత్వం కూడా గత నాలుగేళ్లుగా మూడేళ్లుగా పనిచేస్తూ తిరుపతిలో సభ్యత్వం లేకుండా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా సభ్యత్వం చేర్చాలని మా కార్యవర్గం తీర్మానించింది. ఈ సమావేశంలో సురేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, మురళీరెడ్డి, మురారి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ప్రచురించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తిరుపతిలోని బొమ్మగుంటలో గల వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా వీరభద్రస్వామి ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా ప్రచురించిన వాల్ పోస్టర్ను తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవిష్కరించారు. సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునే వీరభద్రస్వామి ఉత్సవాలు విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉకా విజయ్ కుమార్, సూరా సుధాకర్ రెడ్డి, వీరభద్రస్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న క్రాఫ్ట్ బజార్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది. జీవనజ్యోతి రూరల్ డెవలప్మెంట్ క్రాఫ్ట్ బజార్ మేళాను తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన ఈ క్రాఫ్ట్ మేళా 28వ తేదీ వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రకరకాల ఆట వస్తువులు, కలంకారీ వస్తువులు, కొండపల్లి బొమ్మలతో కూడిన 66 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాఫ్ట్ మేళా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. క్రాఫ్ట్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది. అక్కడ మార్కెట్ నుంచి రేటు తక్కువ రేట్లు వేయడం దొరుకుతుంది. ఈ ప్రదర్శన ఈ నెల 10 నుంచి స్టార్ట్ అయింది. ఈ నెల 28 తారీఖు వరకు ఈ ప్రదర్శన. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 34,045 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 7 దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 16, 50 రూపాయల గదులు 30, 100 రూపాయల గదులు 25, 500 రూపాయల గదులు 10, 600 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: వసంతోత్సవం 10, ఆర్జిత బ్రహ్మోత్సవం 5, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 31 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం తిరుమలకి వచ్చిన భక్తులు 10,00,000 రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు: శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు అందుబాటులో ఉండే టికెట్లు 10:00 6, 11:00 12, 12:00 18, 1:00 21, 2:00 32, 3:00 41, 4:00 57, 5:00 69, 6:00 77, 7:00 98 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,180 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,728 రూపాయలు. వెండి 1 కిలో ధర 37,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 40.30 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి మెడికల్ హబ్గా మారబోతోంది. ఆధునిక వైద్య పద్ధతులు సామాన్యుడికి చేరువ కానుంది. వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ. చంటి పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటేశ్వరి. దర్యాప్తు పూర్తయిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు. ప్రధాన నిందితుడు చింటూతో పాటు మొత్తం 23 మందిపై ఛార్జిషీటు. మహతి కళాక్షేత్రంలో అలరిస్తున్న నాటక పోటీలు. కళలు, కళాకారుల పరిరక్షణకు కృషి చేస్తాం. అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు వీల్ చైర్లు అందజేస్తాం. నిర్వాహకులు. తిరుపతి ఉత్సవాల నిర్వహణకు కసరత్తు ప్రారంభం. మార్చి 5, 6, 7 తేదీల్లో ఉత్సవాల నిర్వహణ. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.